హలో నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. అభిమానులే దర్శకులైతే ఆ స్టార్ హీరోని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాలని ప్రయత్నిస్తారు. సంక్రాంతికి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను వారి అభిమానులే డైరెక్ట్ చేయడం విశేషం. వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపిచంద్ మలినేని, వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ ఇద్దరు ఆ సినిమా హీరోలకు వీరాభిమానులు. ఈ రెండు సినిమాలతో ఇద్దరు తమ కల నెరవేర్చుకున్నారు. తమ అభిమాన హీరోల్ని తెర మీద ఎలా చూడాలనుకుంటారో, సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్, ఏ రకమైన సీన్స్ ఉంటే ఫ్యాన్స్ ఊగిపోతారో, అచ్చంగా అలాంటి అంశాలన్నీ పుష్కలంగా ఉండేలా గోపిచంద్ మలినేని, బాబీలు, బాలకృష్ణ, చిరంజీవితో సంక్రాంతి సినిమాలు తీశారు. వీరసింహారెడ్డిగా బాలయ్య ఉగ్రరూపాన్ని అభిమాన దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించాడు. మెగా ఫ్యాన్స్ కోరుకునే అసలు సిసలైన మెగా మాస్ మూవీగా వాల్తేరు వీరయ్యని తీర్చిదిద్దాడు డైరెక్టర్ బాబీ. గోపిచంద్ బాబీ ఇద్దరు సినిమాలు చేస్తున్న టైంలో ఒక డైరెక్టర్ గా యాక్షన్ అండ్ కట్ చెప్పిన ఒక ఫ్యాన్ గా అవుట్పుట్ చూసుకున్నారు. అందుకే ఈ రెండు సినిమాల మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. సంక్రాంతికి చిరు, బాలయ్య ఇద్దరూ పోటీ పడ్డారు. ఒక్కరోజు తేడాతో థియేటర్స్ లోకి దిగిపోయారు. ఫ్యాన్స్ లో పూనకాల్ని లోడ్ చేశారు. ఈ పోటీ కేవలం ఇద్దరు హీరోలదే కాదు, వారిని అభిమానించే ఇద్దరు దర్శకులది కూడా. గోపిచంద్ వీరసింహారెడ్డి మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో, బాబీ కూడా వాల్తేరు వీరయ్యపై అంతే నమ్మకం పెట్టుకున్నాడు. మొత్తం మీద ఈ ఇద్దరు ఫ్యాన్స్ బాయ్స్ తమ అభిమాన హీరోతో సినిమా చేయాలనే కలని నెరవేర్చుకున్నారు. టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలయ్య తమ కెరియర్ లో 9వ సారి ఈ సంక్రాంతికి పోటీ పడ్డారు. ఆ ఇద్దరి అభిమానులే వారి డైరెక్టర్స్ అవడం మాత్రం ఈ సంక్రాంతి సినిమాల ప్రత్యేకత. తెలుగులో తన మార్కు చూపించాలని విజయ్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఈ సంక్రాంతి సీజన్ లో వారసుడితో మరోసారి తెలుగు మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. శనివారం ఈ సినిమా రిలీజ్. ఇప్పటికే రిలీజ్ అయిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు పక్కా యాక్షన్ మూవీస్ అయితే, వారసుడు మాత్రం ప్యూర్ ఫ్యామిలీ మూవీ. సో దీన్ని ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నాడు. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎప్పటి నుంచో తెలుగులో తన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటుంది. ఈసారి తమిళ వారిసు తెలుగు వర్షన్ వారసుడితో మరో ఛాన్స్ తీసుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా రూపొందింది. తమిళ వెర్షన్ జనవరి 11 రిలీజ్ కాగా శనివారం వారసుడు రిలీజ్. ఆల్రెడీ నటసింహ బాలకృష్ణ, వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు పక్కా యాక్షన్ మూవీస్. అయితే విజయ్ వారసుడు మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైనర్. అందుకే దీన్ని ఆపర్చునిటీగా తీసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశాడు విజయ్. రష్మిక మందన్న హీరోయిన్ కాగా శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, కిక్ శ్యామ్, శ్రీకాంత్, ఎస్జే సూర్య, యోగిబాబు, జయసుధా, నందిని రాయ్ ఇతర ముఖ్య పాత్రలు చేశారు. టీజర్ ట్రైలర్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. దాదాపు 280 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి తెలుగులో మంచి ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా 4 పెద్ద సినిమాలు రిలీజ్ అవగా వీటితో పాటు ఓ చిన్న సినిమా కళ్యాణం కమనీయం రావడం పెద్ద సాహసమే. శనివారం ఈ సినిమా రిలీజింగ్. ఆ సినిమా ధైర్యం ఏంటో అని చర్చించుకుంటున్నారు. వెరైటీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో సంతోష్, శోభన్, ప్రియా, భవానీ శంకర్ జోడీగా నటించారు. 2023 సంక్రాంతికి ఆల్రెడీ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య తమిళ డబ్బింగ్ మూవీ తెగింపు రిలీజ్ అయిపోయాయి. వాటితో పాటు విజయ్ వారసుడు కూడా రిలీజింగ్ లో ఉంది. అయితే ఈ 4 సినిమాల మధ్యలో చిన్న సినిమా కళ్యాణం కమనీయం ఈ శనివారం విడుదలకు రెడీ అయి పెద్ద సాహసమే చేసింది. ఏ ధైర్యంతో ఈ సినిమా పెద్ద సినిమాలతో పోటీ పడుతోందని చర్చించుకుంటున్నారు. కళ్యాణం కమనీయం మూవీకి మాత్రం ప్రమోషన్స్ ను బాగానే చేశారు. సింగిల్స్ తోనూ, ట్రైలర్ తోనూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. సంతోష్, శోభన్, ప్రియా, భవానీ శంకర్ జోడీగా నటించారు. అనిల్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఉద్యోగం చేసే అమ్మాయికి, ఉద్యోగం కోసం ఎదురు చూసే అబ్బాయికి పెళ్లైతే జరిగే పరిణామాల్ని వినోదభరితంగా తెరకెక్కించాడు దర్శకుడు దేవి ప్రసాద్. కేదార్ శంకర్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి ఇతర ముఖ్య పాత్రలు నటించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే అన్ని అంశాలతో రూపొందిన ఈ మూవీపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని అట్ ప్రెసెంట్ 3 సినిమాల్లో నటిస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీస్ తో తెరకెక్కుతున్న ఈ మూవీస్ లో వెరైటీ లుక్స్ తో కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా నాని కొత్త సినిమాకి సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాత్ర కోసం చాలా యంగ్ గా మారిపోయిన నాని
అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న దసరా మూవీ మార్చి 30న విడుదల కాబోతోంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శ్రీకాంత్ వోదిల ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వెరైటీ లవ్ స్టోరీగా సినిమా తెరకెక్కుతోంది. దీంతో పాటు నాని మరో 2 సినిమాల్లో డిఫరెంట్ పాత్రలతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. వాటిలో ఒకటి హిట్ 3 అయితే మరొకటి వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కబోతోంది. ఇందులో నాని డిఫరెంట్ లుక్ తో రాబోతున్నాడు. ఈ మూవీలో నాని ఓ పాపకి తండ్రిగా కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్యూట్ అండ్ స్పెషల్ వీడియోని న్యూ ఇయర్ కానుకగా విడుదల చేశారు. ఈ వీడియోలో తండ్రి కూతుళ్ల బాండింగ్ ఎలా ఉండబోతోందో సరికొత్తగా చూపించారు. సౌర్యవ్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతూ ఉండగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడీగా నటించబోతోంది. ఈ సినిమాకి సంబంధించి నాని కొత్త లుక్ లోకి మారిపోయాడు. ఆ లుక్ కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. అందులో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు నాని. తొలి సినిమా అష్టాచెమ్మాలో నాని ఎలా కనిపించాడో ఫోటోలో అత్యంగా అలా కనిపిస్తున్నాడని నాని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ నాని 30వ చిత్రంపై ఆసక్తి పెరిగేలా చేసింది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ వీరసింహారెడ్డి మూవీకి మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్. రీరిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ దేశముద్రు, మళ్ళీ నితిన్ రష్మిక జోడి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ని ఓ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకి కళ్ళు చెదిరే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఏకంగా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమాల్లో దేశముదురు ఒకటి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ మూవీని ఏప్రిల్ 7న 4K రిజల్యూషన్ తో రీమాస్టరింగ్ చేసి రీరిలీజ్ చేయబోతున్నారు. నాగ చైతన్య, తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ కస్టడీ. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను తమిళ నటుడు రాంకీ చేస్తున్నారు. ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. భీష్మ తర్వాత నితిన్ రష్మిక మందన్న మరో సినిమాలో జోడీగా నటించబోతున్నారు. వకంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్. ఆర్యన్ గౌర, మిస్తి చక్రవర్తి జోడీగా దివ్య భావన డైరెక్షన్ లో రూపొందుతున్న వెరైటీ లవ్ స్టోరీ ఓ సాథియా. చందన కట్ట నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టెన్ టీవీ. బై బై.